Namo Venkatesaya. Adhyatmika Viseshalu Swagatam, Munduga, Pradhanam Salu. Tirupati Kodandaramudiki Astotra Satakala Sabhishekam, Suganda Dravyallo Sugunabhiramani Saurabham. Kadapa Jillalo Angaranga Vaibhavamga Srinivasa Kalyanam, Swamivari Kalyanani Vikshinchi Tarinchina Bhaktajanam. Grahana Samayallo Pratyeka Puja Adhikalato Alararutunna Alayam, Srikalahastiswarani Darshanamto Sarvagraha Dosha Nivaranam. Nedu Chandra Grahanam 6 గంటల ముందుగానే శ్రీవారి ఆలయం మూత సహకరించాలని భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి. గురు సాక్షాత్ పరబ్రహ్మ గురు బోధతోనే సఫలం మానవ జన్మ గురు పూర్ణిమ ప్రత్యేక కథనం. తిరుపతిలో చారిత్రక ప్రసిద్ధిగాంచిన శ్రీ కోదండరామాలయంలో పున్నమి సందర్భంగా అష్టోత్తర శతకల సాభిషేకం ఆగమోక్తంగా జరిగింది. ఆలయంలోని ముఖమండపంలో మూలమూర్తులకు ఎదురుగా ప్రత్యేక స్నానపీఠాన్ని ఏర్పాటు చేశారు. ఈ పీఠంపై శ్రీ సీతారామ లక్ష్మణులతో పాటు చక్రతాళ్వార్ తాండవ కృష్ణుడిని కొలువు తీర్చారు. ఆపై కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవాచనం చేశారు. తదుపరి అగ్ని ప్రతిష్ఠ గావించారు. వివిధ సూక్తాలు, వేదపఠనం మధ్యన సుగంధ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు నయన మనోహరంగా అభిషేకం చేశారు. చివరగా ప్రధాన కలశాన్ని ఆలయ అర్చకుడు శిరస్సును ధరించి ఆలయ ప్రదక్షిణ గావించి స్నపన మండపానికి చేరుకుని ప్రధాన కలశ జలంతో అభిషేకాన్ని సంపూర్ణం చేశారు. అనంతరం పవిత్ర జలాలను భక్తులపై సంప్రోక్షణ చేశారు. చివరగా ఉత్సవమూర్తులకు నక్షత్రహారతి, కుంభహారతి, మహామంగళహారతి సమర్పించారు. గ్రహణం ప్రతికూల ప్రభావం చూపుతుందనే బలమైన విశ్వాసం కలిగించే సమయం. అందుకే గ్రహణ కాలంలో ఆలయాలు కూడా మూతపడతాయి. అయితే ఒకే ఒక ఆలయం మాత్రం తెరిచి ఉండటం విశేషం. గ్రహణ సమయంలో సైతం తెరిచి ఉండే ఆలయంగా శ్రీకాళహస్తీశ్వరాలయం ప్రసిద్ధిగాంచింది. పైగా గ్రహణ కాలంలో ఇక్కడ మూలమూర్తికి ప్రత్యేక అభిషేకాలు సైతం జరుగుతాయి. శ్రీకాళహస్తీశ్వరాలయం రాహుకేతు పూజలకు ప్రసిద్ధి. గ్రహణ సమయంలో రాహుకేతువులు సూర్యచంద్రులను మింగుతాయని ప్రతీతి. అందుకే వీటి బారి నుంచి తమను రక్షించమని సూర్యచంద్రులు ప్రత్యేకంగా యాగం చేశారట. అలాగే ఆలయంలో మూలమూర్తి స్వామివారు నవగ్రహ కవచం ధరించి ఉంటారు. అంటే మొత్తం సూర్యమండలమంతా వాయులింగేశ్వరుడి ఆధీనంలోనే ఉంటుందనే విషయాన్ని ఈ నవగ్రహ కవచం తెలియజేస్తూ ఉంటుంది. అందుకే గ్రహణ సమయాలలో ఈ ఆలయంపై ఎటువంటి ప్రతికూల ప్రభావాలు పడవు. ఈ మేరకు శుక్రవారం చంద్రగ్రహణం అయినప్పటికీ శ్రీకాళహస్తీశ్వరుడి ఆలయం తెరిచే ఉంటుంది. ముఖ్యంగా చంద్రగ్రహణ సమయంలో ప్రత్యేకంగా అభిషేకాలు చేసేందుకు ఆలయాధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రహణ సమయంలో చేసే జపతపాలు అధిక ఫలితాన్ని ఇస్తాయనే విషయం తెలిసిందే. తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణోత్సవ ప్రాజెక్టు ఆధ్వర్యంలో కడప జిల్లా చాపాడు మండలం శ్రీరాములపేట ఎస్సీ కాలనీలో శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవోపేతంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని స్వర్ణాభరణాలు, వివిధ రకాల పుష్పమాలలు ధరింపజేసి అందంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు. అర్చక స్వాములు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశ ప్రతిష్ట, కంకణధారణ, అగ్ని ప్రతిష్ఠ, హోమం, మాంగళ్య పూజ, మాంగళ్యధారణ, తలంబ్రాల ఘట్టాలను జరిపి శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు. ఈ కళ్యాణంలో టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అలాగే కడప జిల్లా నందలూరులోని ప్రసిద్ధి చెందిన శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయం బ్రహ్మోత్సవాల శోభతో కళకళలాడుతోంది. ఇందులో భాగంగా గురువారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత రమణీయంగా సాగింది. స్వామి అమ్మవార్లను పట్టువస్త్రాలు, స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి వేద పండితుల వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ క్రతువును కడు రమణీయంగా నిర్వహించారు.
తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో శుక్రవారం ఉదయం మాజీ ప్రధాని దేవేగౌడ దంపతులు, కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి దంపతులు పాల్గొన్నారు. శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడారు. ఇన్ అవర్ ఎంటైర్ ఫ్యామిలీ ఆనర్ డివోటీస్ ఆఫ్ లార్డ్ బాలాజీ ఫ్రమ్ లాంగ్ లాంగ్ ఇయర్స్ వీఆర్ కమింగ్ హియర్ టు ప్రే టు గెట్ బ్లెస్సింగ్ ఆఫ్ లార్డ్ బాలాజీ ఫర్ దట్ రీజన్ ఎంటైర్ ఫ్యామిలీ ఆల్వేస్ వీ కేమ్ హియర్ అండ్ విల్ గెట్ ద బ్లెస్సింగ్ ఆఫ్ బాలాజీ దట్ విల్ గోయింగ్ టు గివన్ ఫుల్ స్ట్రెంగ్త్ టు వర్క్ ఫర్ ద పీపుల్. తిరుపతి కొర్లగుంట మారుతినగర్లోని శ్రీ కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అభిషేకం జరిగింది. ఆషాఢ మాసం పున్నమిని పురస్కరించుకుని సిరులు తల్లి శ్రీ మహాలక్ష్మికి నిర్వహించిన అభిషేకోత్సవం భక్తులను పరవశులను చేసింది. వివిధ రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో లోకపావనికి శోభాయమానంగా అభిషేకం చేశారు. అలాగే ఇక్కడ శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగాయి. ఆలయ ఆవరణలో రమాసమేత సత్యనారాయణ స్వామివారిని సుందరంగా అలంకరించి ఆలయ ఆవరణలో కొలువు తీర్చారు. భక్తులు స్వామివారి ముందు దంపతి సమేతంగా ప్రణమిల్లి అర్చక స్వాముల సూచనల మేరకు భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామివారి వ్రతాలను ఆచరించారు. తీర్థప్రసాదాలను స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. తిరుచానూరులోని నవజీవన్ కంటి ఆసుపత్రి ప్రాంగణంలోని గోశాలలో గోపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లా ధర్మప్రచార మండలి ఆధ్వర్యంలో గురు పౌర్ణమిని పురస్కరించుకుని నిర్వహించిన పూజల్లో ముందుగా ప్రాంగణంలోని ఆంజనేయ స్వామివారిని శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేసి మంగళహారతులు సమర్పించారు. అనంతరం గోశాల ప్రాంగణంలో గోమాతను పసుపు కుంకుమలతో అర్చించి ప్రదక్షిణ చేసి కర్పూరహారతులు సమర్పించారు. పలువురు భక్తులు గోమాతకు దానా సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. ఈరోజు చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక ప్రకటన విడుదల చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనంలోకి తీసుకుని తదనుగుణంగా తమ తిరుమల యాత్రను రూపొందించుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేస్తోంది. జూలై 27వ తేదీ శుక్రవారం రాత్రి 11:54 చంద్రగ్రహణం ప్రారంభమై జూలై 28వ తేదీ శనివారం ఉదయం 3:49 పూర్తవుతుంది. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. ఈ మేరకు జూలై 27వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 4:15 వరకు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తారు. అనంతరం జూలై 28వ తేదీన ఉదయం 4:15 సుప్రభాత సేవతో ఆలయం తలుపులు తెరిచి శుద్ధి పుణ్యాహవాచనం నిర్వహిస్తారు. తరువాత తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. ఇక జూలై 28వ తేదీన 7 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది. చంద్రగ్రహణం కారణంగా జూలై 27న కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. అలాగే జూలై 27వ తేదీన జరగాల్సిన పున్నమి గరుడ సేవను కూడా రద్దు చేసింది. అలాగే సర్వదర్శనం భక్తులను శుక్రవారం మధ్యాహ్నం నుంచి క్యూలైన్లలోకి అనుమతించారు. అందుకే శుక్రవారం సర్వదర్శనం టోకెన్ల జారీని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నిలిపివేసింది. ఈ మేరకు భక్తులకు ఈ విషయంపై అవగాహన కల్పిస్తూ ప్రత్యేకంగా బోర్డులు కూడా ఏర్పాటు చేసింది. చంద్రగ్రహణ సందర్భంగా గతంలో మాదిరిగానే ఈసారి కూడా గ్రహణ సమయానికి సుమారుగా 6 గంటలకు ముందుగానే ఆలయాన్ని మూసివేయడం జరుగుతుంది. చంద్రగ్రహణము ఇక రాత్రి 11:54 మొదలవుతున్న నేపథ్యంలో 27వ తారీఖు 5 గంటలకు ఆలయాన్ని మూసివేయడము, తిరిగి గ్రహణం అయిన తర్వాత శుద్ధి కార్యక్రమాలు నిర్వహించుకొని ఉదయం 28వ తారీఖు ఉదయం 4:30 నుంచి మళ్ళా ఆలయము తెరవబడుతుంది. చంద్రగ్రహణ సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు తిరుమల పైన అన్నప్రసాదాలు తయారు చేయడం కానీ వితరణ చేయడం కూడా
సాధ్యపడదు కాబట్టి ఎవరు కూడా క్యూ లైన్లో కానీ కంపార్ట్మెంట్లో కూడా వేచి ఉండడానికి అవకాశం లేదు. అన్నప్రసాదం కాంప్లెక్స్లో కూడా వారికి భోజన వితరణ సదుపాయము ఉండదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని భక్తులు తమ యొక్క తిరుమల ప్రయాణాన్ని వారు ప్రణాళికాబద్ధంగా రూపొందించుకోవాలని, 27వ తారీఖు 5 గంటలకు ఆలయాన్ని మూసివేయాల్సిన నేపథ్యంలో ఎవరు కూడా కంపార్ట్మెంట్లో కానీ క్యూ లైన్లలో కానీ ఉండకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వేచి ఉండే వారికి కూడా దేవస్థానం తరపున అన్నపానీయాల వితరణ సాధ్యపడదు కాబట్టి ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. కాబట్టి భక్తులు ఆ సమయానికి ఇక్కడ లేకుండా ఉంటే వారికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. యాజమాన్యము రిలీజియస్ ప్రాక్టీసెస్కే, అంటే వైదికమైనటువంటి శాస్త్రోక్తమైనటువంటి విధానాలకే పెద్ద పీట వేస్తుంది. కాబట్టి చంద్రగ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అన్నపానీయాల వితరణ కానీ కంపార్ట్మెంట్లో వారిని కూర్చోబెట్టడం కానీ జరగదు అన్న విషయాన్ని కూడా భక్తుల దృష్టికి తీసుకొని వచ్చి అందరూ కూడా గతంలో మాదిరిగానే సహకరించాలని కూడా వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రసిద్ధ శైవక్షేత్రంగా విలసిల్లుతున్న తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు పూర్ణాహుతి కార్యక్రమంతో ఘనంగా ముగిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో పరమేశ్వరుడు కపిలేశ్వరుడిగా అనుగ్రహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏడాది పొడవునా ఆలయంలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం ఏటా పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. 3 రోజుల పాటు నిర్వహించిన పవిత్రోత్సవాల్లో చివరి రోజైన గురువారం ఉదయం ఆలయంలోని యాగశాలలు సర్వాంగ శోభితంగా అలంకరించిన కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారిని కొలువు తెచ్చారు. వైదిక కృతువులను జరిపి పవిత్ర సమర్పణ పూర్ణాహుతి సమర్పించారు. స్వామి అమ్మవార్ల మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు, వినాయక స్వామికి, వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామివారికి, చండికేశ్వర స్వామివార్లకు పవిత్రాలను సంప్రదాయబద్ధంగా సమర్పించారు. అనంతరం పంచమూర్తుల ఊరేగింపు ఉత్సవం జరిగింది. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వర స్వామి, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ చండికేశ్వర స్వామి వాళ్లను అర్చక స్వాములు సర్వాంగ సుందరంగా అలంకరించి వేరువేరు పల్లకీల్లో వేంచెప్ చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాట ప్రదర్శనల నడుమ తిరుపతి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అడుగడుగున స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించారు. నేడు గురు పూర్ణిమ. జ్ఞానాన్ని ప్రసాదించే గురువునే దైవంగా భావిస్తూ చేసుకునే పండుగే గురు పూర్ణిమ. ఆషాఢమాసంలో వచ్చే పూర్ణిమను గురు పూర్ణిమగా జరుపుకోవడం మన సంప్రదాయం. దీనినే వ్యాస పౌర్ణమిగా కూడా పిలుస్తారు. వేదవ్యాసుడు జన్మించిన ఆషాఢ శుద్ధ పూర్ణిమను ఆయన పేరు మీద గురు పూర్ణిమగా జరుపుకుంటాం. ఈ నేపథ్యంలో గురువు విశిష్టత, గురు పూర్ణిమ ప్రాధాన్యతపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. సనాతన హైందవ సంప్రదాయంలో గురువు స్థానం ప్రత్యేకం. తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. అంటే దైవం కన్నా గురువు స్థానానికే ప్రాధాన్యం ఇచ్చింది మన సంప్రదాయం. గురువు అంటే విద్య నేర్పించేవాడే కాదు, సకల గుణగణాలను పుణికిపుచ్చుకుని ఆదర్శవంతంగా జీవిస్తూ అందరికీ మార్గనిర్దేశం చేసేవాడు. అందుకే భారతీయ హైందవ ధర్మం గురువుకు ఎనలేని ప్రాధాన్యతను ఇచ్చింది. సాధారణంగా గురువు అనగానే విద్య బోధించేవాడనే భావం కలుగుతుంది. కానీ గురువులు 7 రకాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఏ గురువైనా శిష్యుడికి జ్ఞానాన్ని అందించడమే లక్ష్యంగా కలిగి ఉంటారు. సూచక గురువు, చదువు చెప్పేవాడు. వాచక గురువు, కుల ఆశ్రమ ధర్మాలను బోధించేవాడు. బోధక గురువు, మంత్రాలు ఉపదేశించేవాడు. నిషిద్ధ గురువు, వశీకరణ విద్యలు బోధించేవాడు. విహిత గురువు, భోగాల మీద విరక్తి కలిగించేవాడు. కారణ గురువు,
బ్రహ్మతత్వాన్ని ఉపదేశించేవాడు. పరమ గురువు పరమాత్మ అనుభవాన్ని ప్రత్యక్షంగా కలిగించేవాడు. ఇక మానవాళికి మంచి చెడును వివరిస్తూ సన్మార్గంలో నడిచేలా చేసే శ్రీకృష్ణ పరమాత్ముడు జగద్గురువు. సాక్షాత్తు బ్రహ్మదేవుడు శ్రీకృష్ణస్వామి నుంచి ఆధ్యాత్మిక జ్ఞానోపదేశాన్ని పొందాడు, బ్రహ్మదేవుడు నుంచి వ్యాసుడు. అలా గురుశిష్య పరంపర అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ ఈ జాతికి జ్ఞానభిక్ష ప్రసాదిస్తూ వస్తోంది. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించే ఆచార్యుడు తనతో సమానమన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. త్రిమూర్తుల్లో ఒకరైన దత్తాత్రేయ స్వామి ఆదిగురువుగా ప్రసిద్ధి. శ్రీ మహావిష్ణువు వేవేల రూపాల్లో ఒకటైన హయగ్రీవ స్వామివారు విద్యాగురువు. ఇలా మన పురాణాల్లో గురుస్థానాల్లో పూజలు అందుకుంటున్న పుణ్య పురుషులు ఎందరో. అలాంటి వారిలో వ్యాసుడు ఒకరు. వశిష్ఠుడు, వాల్మీకి వంటి తపశ్శక్తి సంపన్నులు, వేద వేదాంగవేత్తలు ఎంతమంది ఉన్నా వేదవ్యాసుడికే మన ప్రాచీనులు అగ్రపీఠం వేశారు. ఎందుకంటే ఒకే రాశిగా ఉన్న వేదాల్ని ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాలుగా విభజించి లోకానికి అందించిన మహానుభావుడు వ్యాసుడు కాబట్టి. బ్రహ్మసూత్రాలకు భాష్యం రాసి భారత భాగవతాలను రచించిన మహానుభావుడు ఈయన. అనంతమైన సాహిత్యాలను సృష్టించి దాని ద్వారా భారతీయ సంస్కృతి సంప్రదాయ హార్మ్యాలకు పునాదిరాళ్లు వేసిన శిల్పి వ్యాస భగవానుడు. ఆషాఢ శుద్ధ పూర్ణిమ నాడు వ్యాసుడు జన్మించినందున ఏటా ఆషాఢ పూర్ణిమను వ్యాస పూర్ణిమగా జరుపుకుంటాం. ఈ పర్వదినాన గురువులను భక్తి శ్రద్ధలతో పూజించి తమ గురుభక్తిని చాటుకుంటారు. గురు పూర్ణిమ శ్రేష్టమైన పర్వదినం కాబట్టి భక్త కోటి ఆలయాలకు వెళ్ళి దేవదేవుల అనుగ్రహాలకు పాత్రులవ్వాలని కోరుకుందాం. ఇప్పుడు చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సింహాచలం శ్రీ వరాహ నృసింహస్వామివారి గిరి ప్రదక్షిణ ఘనంగా జరిగింది. దాదాపు 10 లక్షల మంది భక్తులు ఈ గిరి ప్రదక్షిణకు తరలివచ్చారని అంచనా. ఈ ప్రదక్షిణాయాత్రను మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం సింహగిరి కొండ చుట్టూ 32 కిలోమీటర్ల మేర భక్తిభావంతో భక్తులు ప్రదక్షిణలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ముఖద్వారమైన రావులపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గరుడ సేవ జరిగింది. స్వామివారిని లక్ష్మీహారం, స్వర్ణాభరణాలు, వివిధ రకాల పూలమాలలు, తులసిమాలలతో అలంకరించి గరుడ వాహనంపై కొలువు తీర్చారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, తిరుపావై దివ్య ప్రబంధ పారాయణాల నడుమ గరుడ వాహన సేవ మాడవీధుల్లో జరిగింది. భక్తులు స్వామివారికి నివేదనలు, హారతులు సమర్పించి తరించారు. వరంగల్ మహానగరంలో ప్రసిద్ధ శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం శాకంబరి అలంకరణలతో అలరారుతోంది. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి 14 రోజుల పాటు శాకంబరి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. గత 12 రోజులుగా ఎంతో వైభవపేతంగా నిర్వహిస్తున్న శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంబరి ఉత్సవాలు ఈరోజు చంద్రగ్రహణం కారణంగా ఒక్కరోజు ముందే శాకంబరి అలంకారాన్ని పూర్తి చేశారు. అమ్మవారి దర్శనానికి తరలివచ్చిన భక్తులు ముందుగా ధ్వజస్తంభం వద్ద దీపోత్సవం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దర్శించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతపురం జిల్లా బ్రాహ్మణ వీధిలో కొలువై ఉన్న శ్రీ వ్యాసరాయ మఠంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని స్వామివార్లకు భక్తి గీతాల సమర్పణ జరిగింది. ఆలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనం, శ్రీ సీతాలక్ష్మణ సమేత రామచంద్ర స్వామి, ఇతర దేవతామూర్తులకు అంగరంగ వైభవంగా అభిషేకాలను నిర్వహించారు. తర్వాత స్వర్ణ రజిత ఆభరణాలతో, వివిధ సుగంధభరిత పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి విశేష పూజాదికాలను జరిపి కర్పూర నీరాజనాలను సమర్పించారు. అలాగే జిల్లాలోని ఉరవకొండలోని శ్రీ పరమశివుని ఆలయంలో కొలువైన
శ్రీ పార్వతీదేవి అమ్మవారిని ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని శాకంబరిగా అలంకరించారు. అమ్మవారిని పలు రకాల కూరగాయలు ఆకుకూరలతో అందంగా తీర్చిదిద్ది కుంకుమార్చనలను జరిపారు. అనంతరం అమ్మవారికి మహామంగళహారతులు సమర్పించారు. చిత్తూరు నగరం మురకంబట్టు గ్రామ శివార్లలోని శ్రీ విరూపాక్షమ్మకు ప్రత్యేక పూజాదికాలను నిర్వహించారు. సంవత్సరానికి ఒక్కసారి నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి మూలమూర్తికి వేకువజామునే అభిషేకాలను నిర్వహించి స్వర్ణాభరణాలు వివిధ రకాల పుష్పమాలలతో చూడచక్కగా అలంకరించారు. మహిళలు అమ్మవారికి పిండి దీపాలను కుంభాన్ని సమర్పించారు. అదేవిధంగా ఆలయంలోని శివునికి అంకాళ పరమేశ్వరి దేవికి నాగమ్మ దేవతలకు పూజాదికాలను జరిపి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం వెలమకొత్తూరులో పశువులమ్మ జాతరను ఘనంగా నిర్వహించారు. పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని గ్రామ పొలి మేరలో వేప చెట్టు క్రింద వెలిసిన పశువులమ్మకు గ్రామ ప్రజలు విశేష పూజలు జరిపారు. అమ్మవారికి ప్రదక్షిణలు చేసి పసుపు కుంకుమ పూలు చీర గాజులను సమర్పించారు. తిరుమల నాదనీరాజనం వేదికపై గురువారం గాత్ర కచేరి జరిగింది. చెన్నైకి చెందిన అరుణ ప్రభ రంగనాథన్ ఆలపించిన పలు కీర్తనలు భక్తులను విశేషంగా అలరించాయి. కర్ణాటక రాష్ట్రం చిక్బళ్ళాపురం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కైవారంలో గురు పూర్ణిమ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా 72 గంటల పాటు నిరాఘాటంగా సాగే సంగీతోత్సవాలను ధర్మాధికారి డాక్టర్ ఎంఆర్ జయరాం ప్రారంభించారు. ఈ సంగీతోత్సవంలో ప్రసిద్ధ విద్వాంసులు, భజన బృందాలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఇప్పుడు తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 18,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. సాధారణ సర్వదర్శనం భక్తులు 16 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.